ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు స్పష్టత ఉందని, కాంగ్రెస్ నేతలకే స్పష్టత లేదని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల నోట్లో మట్టి కొట్టొద్దని అన్నారు. తాము అప్పుడు ఇప్పుడు ప్రజల పక్షానే ఉన్నామని, తమ పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అన్నారు. మల్లన్న సాగర్పై కాంగ్రెస్ డ్రామాలు ఆపాలని రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని బాల్క సుమన్ అన్నారు. కాలంలో మెదక్ లోక్సభ స్థానానికి జరిగినటువంటి ఉప ఎన్నిక నుండి మొదలుకొని ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానానికి జరిగినటువంటి ఉప ఎన్నిక వరకు మీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎందుకు బొందబెట్టిరో, తెలంగాణ రాష్ట్ర సమితికి అడుగడుగున నీరాజనం బ్రహ్మరథం ఎందుకు పట్టినరో ఒక్కసారి ఆలోచించుకోమని కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరుతా ఉన్నా. ప్రజానురంజకమైనటువంటి పరిపాలన, ప్రజల కోణంలో ఆలోచనలు, ప్రజల అవసరాల కోసమే మా నిర్ణయాలు, కాబట్టే మాకు వచ్చినటువంటి విజయాలు. అది చూసి కనివిప్పు కలగాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ కడుపు మంటతో రగిలిపోతూ ఉంది. ఆ అసహనంలో నుంచే వస్తున్నటువంటి వ్యాఖ్యలు అవి కొంత పరాకాష్ఠకు చేరినాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి అబద్ధాల యూనివర్సిటీకి ఆ రెండు పార్టీల కార్యాలయాలు బ్రాంచ్లుగా మారినాయి. గాంధీభవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయము, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, ఇవి రెండు కూడా అబద్ధాల యూనివర్సిటీకి బ్రాంచ్లుగా అడ్డాలుగా మారిపోయినాయి. అక్కడ ఉండేటటువంటి నాయకులంతా కూడా పొద్దున లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు వాళ్ళు పెట్టే సమావేశాలు కానీ, వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్లు కానీ, వాళ్ళు ఎక్కడికైనా పోయి మాట్లాడే సందర్భంలో కానీ ఈ ప్రభుత్వం పైన అబద్ధాల పురాణం వల్ల వేస్తూ బతుకుతూ ఉన్నారు. అది స్పష్టంగా కనబడుతూ ఉంది. సరే, గతంలో మేమేం చేయలే, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో నాలుగు మంచి పనులు చేస్తూ ఉంది. ఐదేళ్ల కోసం ఈ ప్రజలు ఆ పార్టీకి అధికారం ఇచ్చినారు. మరి చూద్దాం, ఒక 5 సంవత్సరాల కాలము, ఆ 5 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ నిజంగానే మంచిగా పనిచేయకపోతే 19 ఎన్నికల్లో ప్రజల దగ్గరికి పోదాం, 2019 సాధారణ ఎన్నికల్లో ప్రజా తీర్పు కోరుదాం అనేటటువంటి ఆలోచన కానీ, సంయమనం కానీ, ఆ సహనశీలత కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోపించింది. అంటే దానికి కారణం ఏంటంటే, ఇందాక మా ఎంపీ వినోద్ గారు చెప్పినట్టు కేసీఆర్ గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ దేశవ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి నెంబర్ వన్ అని ఏ సంస్థ సర్వే జరిపినా కేసీఆరే నెంబర్ వన్ రావట్టే, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ గులాబీ జెండానే ఎగరవట్టే. కాబట్టి భవిష్యత్తులో మా ఉనికి ప్రశ్నార్థకం అయిపోద్ది అనేటటువంటి దుగ్ధలోంచి, బాధలోంచి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు, వాళ్ళు చేస్తున్నటువంటి ఈ డ్రామాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణలో ప్రాజెక్టుల కడ్డం, తెలంగాణ ప్రాజెక్టులు కట్టొద్దంటూ కంకణం కట్టుకొని ముందుకు పోతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే భావన తెలంగాణ రైతుల్లో, తెలంగాణ ప్రజల్లో చాలా స్పష్టంగా వచ్చింది. మేమంతా కూడా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు తిరుగుతూ ఉంటే ప్రజలంతా చెప్తూ ఉన్నారు, ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది తెలంగాణలో, బిడ్డ మీరు గట్టిగా ఉండండి, మీరు గట్టిగా కష్టపడండి, ప్రాజెక్టులు కట్టండి, కృష్ణా గోదావరి నదుల నీళ్లు తెలంగాణ బీడు భూములకు మలపండి, మీ వెనక కేసీఆర్ గారి వెనక మేముంటాం, కాంగ్రెస్ వాళ్ళ సంగతి మేము చూసుకుంటామని చెప్పి ప్రజలు రైతులు మాకు చెప్తా ఉన్నారు.